ఎకరం పోయింది సార్, పదహారు ఎకరాలు ఇచ్చిండ్రు మాకు, ఇక్కడ నూట అరవై ఎకరం పోయింది నాకు చెప్తే దుఃఖం వస్తుంది సార్. మనం పోయి అక్కడ కొబ్బరికాయ కొట్టుతామా? ఏం శరత్ ఋతువే కార్తీక మాసే శుక్లపక్షే పంచమ న్యాయవాసరే లక్ష్మీవాసరే శుభవాసరే శుభయోగే శుభకరణే ఏవం గర్విశేత విధిష్ఠాయ నమః శతం దేవతా బ్రహ్మణే శతం రణ్య దేవత. ఓం బృహంధేరా రాజా బృహందేవ బృహస్పతే బృహంత ఇంద్రశ్చాగ్నిష్టం రాష్ట్రం ఓం జనానాం త్వా గణపతి కుంభవామహే కవిం గవీనాం ఉపవస్తువస్తరం శ్రేష్టరాజం బ్రహ్మణాస్పద బ్రహ్మైవ దేవం. బాట్ మీద పెట్టు. గంగా దేవతా దివ్య ప్రదోజనే నమః. నమస్తే దేవతా బ్రహ్మణేభ్యో నమః. ఈశ్వరేకం సర్వభూతే నశ్చ దేవ. సుందరే మహాదేవతాభ్యో నమః. హిరణ్యవర్ణ మరణిం తువాభాం జగదీశ్వరే. ఓం లక్ష్మీ క్షీర సముద్రాతనయా శ్రీరంగ ధామేశ్వరే. దాసీ భూత సమస్త మేసీ లక్ష్మీ వర లక్ష్మీ జయ లక్ష్మీ ప్రసన్న వదనే వరాంకుశం మహాధనం దేవీ సర్వకామ్యాసిద్ధ్యర్థం సర్వదేవశ్యం సాత్రితాజ భవతో సర్వభూతేనశ్చ దేవాన్. ప్రియం దేవతా బ్రహ్మణేభ్యో నమః. లక్ష్మీ ప్రియం దేవతా బ్రహ్మణేభ్యో నమః. ప్రదోజనే మంచి పని. ఇంకేమైనా ట్రేడర్స్ ఉన్నారే మలేషియా ప్రకాష్. సర్వదేవశ్యం సకల దివ్య ప్రదోజనే నమః. బృహంతేర రాజా బృహంతేవ బృహస్పతే బృహంత ఇంద్రశ్చ అగ్నిష్టం రాష్ట్రం దారయః. ధ్రువం ఓం సర్వభూతేనశ్చ దేవాజ త్రిదాజ. అందరికీ నమస్కారం. స్టేజ్ని అలంకరించిన ఈరోజు మార్కెట్ మంచి చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా సహకరించాలని క్షమించాలి తప్పు. వసంత సురేష్ గారికి, మరి జాయింట్ కలెక్టర్ గారికి, మన గ్రామ సర్పంచ్ ఎల్లా గంగా నర్సు రాజన్న గారికి, మరి వివిధ హోదాలో ఉన్న పట్టణ నాయకులు, గ్రామ నాయకులకు, మరి పాతికేయ మిత్రులకు, దాంతోని మన సారు పదవి లేకున్నా అతి మన ఈ సభా వేదిక నుంచి జగిత్యాల ప్రాంతం నుంచి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి
ఇలాంటి కార్యక్రమాలకు ఎలవేళ మన అక్కయ్య గారు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తారు. మరి ఇక ముందు మన శాసనసభ్యులు దీనికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ప్రజాప్రతినిధులుగా మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈనాడు మామిడికాయల మార్కెట్ యార్డ్ అనేది గత ప్రభుత్వంలో ఎప్పుడో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉండేది. ఎందుకంటే మన ప్రాంతంలో ఉండే మామిడి, అత్యంత మధురమైన మామిడి వేరే ప్రాంతంలో దొరకదు. కాబట్టి మనము రైతులందరూ, రైతు సమన్వయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతో ఉండి సమన్వయంతో ఉంటే మన మార్కెట్ యార్డు, మన మార్కెట్ ఎగుమతులు కూడా మనం ఐక్యతగా ఉంటే మన అందరం సాధించుకోవచ్చు. కాబట్టి ఎక్కడ ఉన్న ఫారినర్స్ కూడా తెలంగాణ ప్రాంతంలో, ఇంకా జైత్యాల జిల్లాలో అతి స్వీట్ ఉన్న మామిడి పండు మన దగ్గర దొరుకుతుంది. కాబట్టి మనందరం దీనికి సహకరించుకొని ఈ యొక్క మార్కెట్ యార్డును అభివృద్ధి చేసుకొని మన మునుముందు కూడా జైత్యాల జిల్లా పట్టణంలో, జైత్యాల హెడ్ క్వార్టర్లో ఉన్న ఈ చల్గల్ మార్కెట్ యార్డును అందరం అభివృద్ధి చేసుకొని ముందంజలో నిలవాల్సిందిగా కోరుతూ, ఇక్కడికి విచ్చేసిన మా పట్టణ ప్రముఖులు చాలా ఉన్నారు, అదేవిధంగా రూరల్ నుండి వచ్చిన స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా ఉన్నారు. కానీ మనకు ముందున్న ధ్యేయం ఒకటే, మున్సిపల్ జెండా, మున్సిపల్పై మన గులాబీ జెండా రెపరెపలు వాడాలి. కాబట్టి మనం అందరం కూడా, మన పార్టీ నాయకుడు ఎవరు నిలిచినా కూడా దానికి అందరూ సహకరించుకుంటేనే ఇలాంటి అభివృద్ధి పనుల్లో సంజయ్ అన్న గారితో మనం అందరం ముందుకు పోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించుకొని అన్నగారికి సహకరించి మన పార్టీ అభివృద్ధికి, అదేవిధంగా జైత్యాల అభివృద్ధికి పాటుపడాలని కోరుతూ ఈ యొక్క మార్కెట్ యార్డు అభివృద్ధి పనులకు కూడా మన ప్రేదమ్మ నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారి సహకారం ఎంతో ఉంది. కాబట్టి అక్కగారికి ఈ సభ ముఖంగా కృతజ్ఞాభివందనాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. కమిషన్ ఏజెంట్స్ ఔర్ యహాన్ పర్ బైఠే హుయే స్వామి నికరామ్, ఆదాబ్, అస్సలాము అలైకుమ్. వాహీ ఆజ్ బహుత్ ఖుషీ కా దిన్ హై. కై బార్ కై సాలో సే ఏక్ ఖ్వాబ్ థా కి హమారీ మ్యాంగో మార్కెట్ భీ హమారే తెలంగాణా కి సబ్సే బడే మార్కెట్ బన్కర్ ఉభరే. హాలాంకి హమారీ మార్కెట్ మే సాలానా తకరీబన్ 60 to 70 lakh రూపే హమ్ మార్కెట్ ఆఫీస్ కో బంతే హై ఔర్ యే బహుత్ బడీ బాత్ హై కి హమారే ఇలాఖే మే ఇత్నీ బడీ మార్కెట్ ఔర్ యహాన్ పర్ హమ్కో అభీ తక్ కోయీ ఐసా సహూలత్ నీ థీ హమే అగర్ తూఫాన్ ఆతా, బారిష్ హోతీ తో హమ్కో యహాన్ పర్ షర్ట్స్ నహీ థే. హమ్ లోగ్ టట్టియో కే షర్ట్స్ డాల్ కర్ యహాన్ పర్ కారోబార్ కర్తే థే. అగర్ పానీ ఆ గయా, బారిష్ హో గయీ తో హమ్ లోగో కో బహుత్ పరేషానియో కా సామ్నా కర్నా పడతా థా. లేకిన్ ఆజ్ వో ఖుష్ నసీబ్ దిన్ ఆ గయా కి ఆజ్ తకరీబన్ హమారే 70-72 వ్యాపారీ హై, హమ్ సబ్ కో ఏక్ షెడ్, ఏక్ సహారా మిల్ చుకా హై, జిస్కి వజహ సే హమ్కో కామ్ కర్నే మే సహూలత్ హో సకే, ఆసానీ హో సకే. మే ఎంఎల్ఏ సాహబ్ కా ఖుసూసన్ యహాన్ పర్ బైఠే జో జో హజరాత్ ఇస్ కామ్ మే దిల్చస్పి లేకర్ కామ్ కియే హై ఔర్ సర్కార్ తెలంగాణా కా భీ బహుత్ బహుత్ ఆభారీ హూ కి యే కామ్ తకరీబన్ 5 crore చిల్లర్ రూపియో సే యే ఆజ్ కామ్ కా ఇఫ్తితా అమల్ మే ఆయా హై. హమారీ రాజీవ్ గాంధీ మార్కెట్ మే యహాన్ పర్ హమా అస్సాం కే మాల్ ఆతే హై, హిందుస్తాన్ కే కోనే కోనే సే ఆకర్ హమారే యహాన్ జగత్యాల్ మే ఆకర్ కారోబార్ కర్తే హై, హర్యానా, పంజాబ్, దిల్లీ, గుజరాత్,
हर जगह से हिंदुस्तान के ऑल ओवर स्टेट से आकर हमारे पास काम करते हैं। ये इतनी बड़ी मार्केट है और हुकूमत दिलचस्पी खुसूस दिलचस्पी लेना जरूरी है। मैं डॉक्टर संजय कुमार साहब का बेहद ममनून मशकूर हूँ, लेकिन एक बात आपसे यह कहना है कि ये जो मार्केट है तकरीबन सिर्फ 4 या 4.5 एकड़ पर मार्केट है, बाजू में तकरीबन 10 एकड़ जमीन। इससे पहले भी मैडम कविता साहबा भी ये बताए थे कि तकरीबन 10 एकड़ जमीन लेकर देंगे। मैं डॉक्टर साहब से गुजारिश करता हूँ हमारी यूनियन की तरफ से और हमारे यहाँ के जितने किसान रहते हैं उन सब की तरफ से मैं आपसे इल्तमास करता हूँ, गुजारिश करता हूँ कि 10 एकड़ जमीन अगर लेकर दिए तो हमको मार्केट कशीदा हो जाएगी, सहूलत होगी हमको। और यहाँ पर जो शेड्स डाल रहे हैं हमारे भाई, हम यहाँ पर डॉक्टर साहब हम यहाँ पर काम करते हैं, काम करने वाले, व्यापार करने वाले, तिजारत करने वाले हम लोग यहाँ पर कमीशन एजेंट्स ट्रेडर्स रहते हैं। कम से कम जो प्लान बन रहा है उसमें हम सबको बुलाए या हमारे कोई जिम्मेदारों को बुलाए, बुलाकर मशवरा लें कि किस अंदाज में यहाँ पर काम करे तो अच्छा रहता, किस अंदाज में शेड्स बनाए तो अच्छा रहता, क्योंकि हमारी अपनी सहूलत और किसान की सहूलत को देखते हुए हम यहाँ पर शेड्स बनाए तो अच्छा रहता। ये मेरे आपसे गुजारिश है, मुझे जो वक्त दिया गया है उसका शुक्रिया अदा करते हुए मैं अपनी बात को खत्म करता हूँ। अभिवृद्धि कोसम వివిధ పనులకు శంకుస్థాపనా కార్యక్రమానికి విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మన జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి, అలాగే జెడ్పి చైర్మన్ దావా వసంత గారికి. మన జగిత్యాల మామిడి అంటేనే మన దేశంలోనే కాక వివిధ దేశాల్లో కూడా ఎంతో ప్రసిద్ధిగాంచినది. అట్లాంటి మామిడిని మన జగిత్యాల పేరు మీద దాన్ని మంచి పబ్లిసిటీ చేసి కలెక్టర్ గారు ఈ మధ్యన దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు. దీనికి అనుగుణంగానే మా రైతులం కూడా క్వాలిటీ పెంచడానికి కూడా రకరకాలుగా అంటే వీలైనంత వరకు పెస్టిసైడ్ తక్కువ చేసుకుని సేంద్రియ రూపంలోనే అంటే ఎక్కువ పెస్టిసైడ్ ఉంటే దానివల్ల విదేశాలకు కూడా ఎగుమతి చేసేటప్పుడు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ విధంగా కూడా రైతుల పరంగా కూడా మేము ఆలోచన చేసి ఆ రకంగా కూడా ఈ పెస్టిసైడ్స్ అనేది తక్కువ చేసి పంట పండించే విధంగా కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఆ విధంగా చాలామంది రైతులు కూడా ఇప్పటికి ముందుకు వస్తున్నారు. కాబట్టి ఈ నాణ్యతను కాపాడుతూ మన జగిత్యాల మ్యాంగోను ఇంకా విశ్వవ్యాప్తం చేసుకోవాలనుకుంటే మన మార్కెట్లో కూడా కనీస సదుపాయాలు వసతులు ఉండాలనే ఉద్దేశంతో మన మాజీ ఎంపీ కవిత గారి సహకారంతో సంజయ్ కుమార్ సార్ గారు ఈ అభివృద్ధి పనులు మంజూరు తీసుకురావడం జరిగింది. వీటిని త్వరితగతనే పూర్తి చేసి ఈ సీజన్ మొదలయ్యేటప్పటికి అవన్నీ పూర్తయినాయంటే మనకు ఇంకా పూర్తిగా అన్ని సదుపాయాలు కాకుండా కొంతవరకు సదుపాయంలోకి వస్తాయి. ఆ తర్వాత కూడా ఇంకా ఏమైనా అవసరం ఉంటే తప్పనిసరిగా వాటిని కూడా దృష్టి పెట్టి పూర్తి చేయాల్సిందిగా నేను సంజయ్ కుమార్ సార్ గారిని రైతులందరి తరఫున కోరుతున్నా. ఇదే కాకుండా మా రైతులకు ఇంకొక కోరిక ఏంటంటే ఇది మ్యాంగో మార్కెట్గానే కాకుండా పూర్తి స్థాయి పండ్ల మార్కెట్గా కూడా దీన్ని అభివృద్ధి చేసినట్టయితే, ఎందుకంటే మన ప్రాంతంలో మామిడే కాకుండా అరటి, బొప్పాయి, ఇతరత్ర ఇట్లాంటి పంటలు, పండ్ల పంటలు కూడా మేము చాలామంది సాగు చేస్తున్నాం. దీనికి కూడా మార్కెట్ పరంగా చాలా ఇబ్బంది ఏర్పడి నాగపూర్, ఇతరత్ర బొప్పాయి తీసుకెళ్తున్నాం. దాంతో కొంత మార్కెటింగ్ ప్రాబ్లం అవుతుంది. అందుకని దీన్ని మ్యాంగో మార్కెట్గానే కాకుండా పూర్తి స్థాయి పండ్ల మార్కెట్గా అభివృద్ధి చేయవలసిందిగా నేను రైతులందరి తరఫున సంజయ్ కుమార్ సార్ గారిని ఈ వేదిక మీద కోరుతున్నాను. కాబట్టి ఈ విధంగా మన రైతులకు పూర్తి స్థాయిలో ఏ విధంగా అయితే అవసరం ఉన్నదో ఆ విధంగా మన తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలుగా సహకారం అందే విధంగా కృషి చేస్తుంది. ఈ సందర్భంగా ఈ మంజూరు చేసినటువంటి ఈ నిధులకు, అలాగే ఇంకా మనకు రైతులకు ఏమేమి అవసరం మధుకు సదుపాయాలు అవి కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. తనకు ఎంత శ్రద్ధ ఉందో మాకు తెలుసు. ఇంతకు ముందు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు కూడా మాటికి ఫోన్ చేస్తే వచ్చి చూసేది, మా బాధలు చేసేది, పైకి చెప్పేది. ఇన్నేళ్ళ సుంది మా మార్కెట్ ఉంది. గత ఎప్పుడు 10-15 సంవత్సరాలు ఉండే, అప్పుడు 16 లైసెన్స్లు ఉండేది కమిషన్దార్ లైసెన్స్లు. ఇప్పుడు 72కి చేరింది. అదే 4 ఎకరాల స్థలం ఉంది అని మొరపెట్టుకుంటే
మేడం కవిత గారు అప్పటికప్పుడు 10 ఎకరాలు ఇలా కేటాయిస్తే బాగుపడుతుంది, మార్కెట్ మంచిగా ఉంటుంది అంటే మా కోసం కాదు రైతులకు క్షేమం కోరితేనే మా బతుకు దేర ఉంది, బేరగాలది లేకపోతే లేదు. రైతు పండించే పంట ఇతర రాష్ట్రాలకు వెళ్తుంది, చాలా బాధ అనిపిస్తుంది మాకు. ఇక్కడ ఇంత పెద్ద మార్కెట్ పెట్టుకొని నాగ్పూరు నాందేడ్ పోయి అడ్డికి పోతారు, ఎట్లా అంటే అట్లా ఇచ్చేసాడు అవుతుంది. ఈ జగిత్యాలకి వచ్చినాక జగిత్యాలంతా మంచి మార్కెట్ ఏది లేదు, 4 కాయలు తెచ్చి రేడ్ చేసి తీసుకొస్తారు కాయ, రైతుకి ఎలాంటి నష్టం పెట్టారు. ఒక నష్టపోయేది ఎక్కడ అంటే ఓన్లీ ఢిల్లీల దగ్గరనే, అంతేగాని ఇక్కడ మాత్రం ఎరగాళ్ళు చాలా రైతుకు మేలు చేస్తారని. మళ్ళీ ఇప్పుడు షెడ్లు నాగ్పూర్ తిరిగా చేస్తారు అంటే నాగ్పూర్ తిరిగా మేము కూడా షెడ్లు అయితే ఓపెన్ యాక్షన్ చేస్తాం, రైతుకు చాలా మేలు జరుగుతుంది. ఓపెన్ యాక్షన్ చేస్తే కాంపిటీషన్ల రేట్ కూడా రైతుకు మంచిగా వస్తుంది. తను చెప్పినప్పుడు ఇప్పుడు బొప్పాయి కానీ అరటికాయ కానీ ఇప్పుడు ఎక్కడెక్కడికో తీసుకుపోతున్నారు. ఫ్రూట్ మార్కెట్ చేస్తే చాలా 100% ఆయన ఆలోచన చాలా మంచిగా ఉంది. ఆ మార్కెట్ పెడితే చాలా బాగుంటుంది, రైతులకు కాపాడుకున్నట్టయితే రైతు మంచిగా ఉంటేనే మాకు 2 పైసలు వస్తుంది కమిషన్ అని మేము దళ్లాడతాం, రైతు బాగుపడాలని చేస్తాం. ఈ షెడ్లు కట్టేటప్పుడు కూడా దయచేసి మీరు పెద్దలు గమనించండి, మాకు మా దృష్టికి తెచ్చినాక షెడ్లు కట్టండి, లేకపోతే ఆటమైనట్టు కట్టేసారనుకో మేము చెప్పినట్టు కానీ ఇలా పని కాదు అని అట్లనే మొదలుపెట్టుకుంటారు. రైతు బజారు అట్లనే కట్టి ఖరాబ్ చేశారు. ఆ పరిస్థితి రావద్దు మన మార్కెట్కి. ఎందుకంటే ఇప్పుడు సంజయ్ కుమార్ గారు ఉన్న ప్రతి ముచ్చట మేము తీసుకుపోతాం దృష్టికి, ఆయన సంధిస్తారు మాకు కూడా చెప్తారు. కానీ షెడ్లు కట్టేటప్పుడు మా ఆలోచన కూడా తీసుకోండి, రాత్రి పగలు 2 దాకా ఉండి కూడా గమనించి అంత మార్కెట్ తిరిగారు. ఇంతకుముందు మార్కెట్లో మాకు ఎటువంటి సౌకర్యాలు లేకున్నా కానీ మేము నడిపిస్తున్నాం, ఇప్పుడు దయచేసి మాకు సౌకర్యాలు చేయండి. మళ్ళా రైతులకు కూడా కాయ తీసుకొస్తే ఎక్కడ కూర్చుండాలి ఎక్కడ వండాలి తకాయం చేస్తారు కాబట్టి వాళ్ళకు విశ్రాంతి భవనం లేదు ఏం లేదు, కాళ్ళ తుడుకొని నీళ్ళు తాగి కొద్దిసేపు పడుకోవడానికి నైట్ అంతా ఉంటుంది, ఇక్కడ వరకు నైట్ ఉంటుంది కాబట్టి వాళ్ళది కూడా కొద్దిగా ఆలోచించి అన్నీ చేయాలని కోరుతున్నాను. విషయం ఎలాంటి వసతులు లేకుండా కేవలం ట్రేడర్స్ కేవలం మామూలు షెడ్ నిర్మించి వాటి ద్వారా మనము కొంత ఈ జైత్యాల రైతులు అయితే మా మ్యాంగో గ్రోవర్స్ ఉన్నారో వాళ్ళ వారి యొక్క పంటలను ఇక్కడ తీసుకొచ్చి ట్రేడింగ్ చేయడం అనేటువంటిది నిజంగా కూడా ఒక మంచి ఇది. అట్లాంటి దానికి ఇప్పుడు పర్మనెంట్ స్ట్రక్చర్స్కు వెళ్తున్నాం, నిజంగా కూడా చాలా ఒక మంచి డిజైన్ అంటే ఐ రిక్వెస్ట్ ది డిప్యూటీ దేశంలో ఉన్నటువంటి బెస్ట్ డిజైన్ ఉన్నట్టయితే దాన్ని తీసుకొని మీరు అవసరం ఉంటే వర్కింగ్ దానిలో కొంత మార్పులు చేర్పులు చేసుకొని ద బెస్ట్ డిజైన్ మీరు ఇక్కడ నిర్మించి ఇవ్వాల్సిందిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి ఎన్నో నిజంగా కూడా మన గత జిల్లా ఫార్మ్ అయిన తర్వాత మనము జగిత్యాల అనేటువంటి బ్రాండ్ పేరును మనము ప్రమోట్ చేయడానికి ఎంతో కృషి చేసినాం. దానికి ఈ ట్రేడర్స్ కానీ రైతులు కానీ ఎంతో మనవంతు వారి యొక్క సహాయ సహకారాలు అందించారు. అందులో డాక్టర్ సంజయ్ గారు కూడా మంచి కృషి చేసి మన జగిత్యాల ట్రేడ్ నేమ్ను మనము దేశవ్యాప్తంగా మనము ప్రచారం చేయడంలో జరిగింది. ఇదివరకు అయితే మామూలుగా మరి ఇందాక చెప్పినట్టు మరి ట్రేడర్స్ చెప్పినట్టు ఎవరో ఇతర రాష్ట్రాల నుండి వచ్చినటువంటి ట్రేడర్స్ వారు ఏదో మామూలుగా వాళ్ళు ఇష్టమైన ట్రేడ్ ఫిక్స్ చేసి తర్వాత లేకుంటే ఇక్కడ నుండి వేరే చోటుకి మార్కెట్లోకి తీసుకెళ్ళి నాగ్పూర్ కానీ ఇతర వేరే ప్రదేశాలకు కానీ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు కేవలం వాళ్ళు నిర్ణయించిన ధరకే వారు మన మ్యాంగో అమ్మడం వల్ల రైతులకు చాలా నష్టం అనేటువంటి జరిగినటువంటి వాస్తవం. అయితే మన లోకల్గా ఉన్నట్టయితే డెఫినెట్గా మనకు అన్ని వసతులతో కూడినటువంటి ఈ యొక్క మార్కెట్ కనుక ఉన్నట్టయితే తప్పకుండా మనకు రైతులకు మంచి జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. రైతులకు అదేవిధంగా ట్రేడర్స్తో పాటు ట్రేడింగ్తో పాటు రైతులకు కూడా సరైన వసతులు అనేటువంటి నిజంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మరి రైతులు తీసుకొచ్చి ఇక్కడ మామిడికాయలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి అది మొత్తం అమ్ముడుపోయేంత వరకు ఉండాలంటే కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మరి మోర్ దెన్ అంటే ఒక్కొక్కసారి ఒక రోజు పట్టచ్చు, 2 రోజులు కూడా పట్టచ్చు, లేదా ముందే కనుక అడ్వాన్స్ కనుక వాళ్ళు మాట్లాడుకున్నట్టయితే కొంత తొందరనే అయ్యే అవకాశం ఉంది. కానీ ఒకవేళ అలా కాకుండా ఉన్నట్టయితే నిజంగా కాయ అమ్ముడుపోవాలా కొన్ని కొంత ఇన్ఫీరియర్ క్వాలిటీ కనుక ఉన్నట్టయితే కొంచెం లేట్గా వెయిట్ చేయాల్సిన పరిస్థితి అనేటువంటి ఏర్పడుతుంది. వాటికి కూడా సరైనటువంటి వసతులు అనేటువంటిది మనం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. నిజంగా కూడా మరి ఈ యొక్క మ్యాంగో గార్డెన్ కానీ మ్యాంగో మార్కెట్గా కాకుండా ఫ్రూట్ మార్కెట్గా డెవలప్ ఎట్టి పరిస్థితులు చేయాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాంగో అనేటువంటి కేవలం సంవత్సరంలో ఒక సీజన్లో మాత్రమే ఉంటుంది, మిగతా సీజన్లో మీరు అన్నట్టుగా అరటి పండ్లు కానీ లేదా
ఇతర బొప్పాయి పనులు కానీ లేదా ఇక్కడ ఇతర పనులు కానీ ఏవైనా కానీ ఇక్కడ ట్రేడింగ్ చేసుకునేటువంటి సదుపాయము తప్పకుండా దాన్ని కంటిన్యూస్గా చేస్తాము. కాకుండా ట్రేడర్స్ ముందుకొచ్చినట్టయితే తప్పకుండా ఈ ట్రేడర్స్ కూడా ఆలోచించాలి. దీని వైపు నుండి బొప్పాయి కాయల గురించి కానీ అరటి కాయల గురించి కానీ మీరు ఆలోచించినట్టయితే తప్పకుండా దీనిలో కంటిన్యూ అనేటువంటి చేయడం అటువంటి జరుగుతుంది. మరి మన రైతులందరూ కూడా మన జగిత్యాల రైతులందరూ కూడా నిజంగా చాలా ఎంటర్ప్రెన్యూర్స్ అంటే చాలా కష్టపడి కొత్త విధానాలు పాటించి కొత్త ఉత్పత్తిని ఎక్కువ అత్యధిక ఉత్పత్తిని దిగుబడిని తీసుకొచ్చేటువంటి రైతులు ఉన్నారు. మరి చాలా కష్ట శ్రమ చేసేటువంటి రైతులు ఉన్నారు. మనకంతా కూడా మంచి నీటి వసతి అనేటువంటిది ఉన్నది. ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే మరి నిజాం సాగర్ పునరుద్యోగ పథకంలో భాగంగా మనకు ఫ్లడ్ ప్రూఫ్ కెనాల్లో కూడా కంటిన్యూస్ వాటర్ అనేటువంటి ఉంది. దానివల్ల మనకు అన్ని రకాలుగా మనకు రైతుకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది కాబట్టి రకరకాల పంటలు అనేటువంటిది జిల్లా రైతులు పండిస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీరు ఫ్రూట్ మార్కెట్ అనేటువంటి చాలా అద్భుతమైనటువంటి ఆలోచన. మీరు మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ట్రేడర్స్ కూడా దాన్ని ఈ మ్యాంగో కాకుండా ఇతర ఫ్రూట్స్ కూడా మీరు దానిలో మీ యొక్క ఇంట్రెస్ట్ కనుక చూపించినట్టయితే తప్పకుండా మేము దాన్ని ప్రోత్సహిస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. గత మీరు చూసినట్టయితే మరి గత ఈ జిల్లా ఫార్మ్ అయిన తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు తర్వాత మరి మన మాజీ ఎంపీ గారు బాగా ఎక్కువ శ్రమ ఈ చూపించి డెఫినెట్ మన యొక్క జగిత్యాల బ్రాండ్ ఇమేజ్ను తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. నిజంగా వాళ్ళిద్దరినీ కూడా మనం అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలా, రైతు అనేటువంటి వారు నిజానికి దేశానికి వెన్నముఖం. మరి ఆ రైతు మరి వారి కష్టపడి పండించిన పంటకు సరైన ధర నిర్ణయించేటువంటిది మరి రైతు చేతుల్లో ఉండాల. నిజానికి నా యొక్క నేను పండించినటువంటి పంటకు ఇంత ధర నేనే నిర్ణయిస్తానటువంటి అతని చేతుల్లోనే ఎప్పుడైతే మారుతుందో అప్పుడే నిజమైనటువంటి అభివృద్ధి అనేటువంటిది ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నారు. ఇది ఏం చేస్తున్నారంటే మామూలుగా ట్రేడర్స్కు వెళ్ళిపోతుంది. ఆ ట్రేడర్స్కు వెళ్ళిపోయి ట్రేడర్స్ ధర నిర్ణయించిన దాని మీదే రైతు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. ఆ యొక్క ఇంటర్వెన్షన్కే ఈ యొక్క మార్కెట్ అనేటువంటిది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అందుకోసం అనే చెప్పేసి మీరు ఒకరోజు కాకుండా ఒకరోజు డిలే అయినా కానీ ఉండడానికి అన్ని ఏర్పాట్లు సదుపాయాలు ఈ యొక్క కొత్త మార్కెట్ యార్డ్లో ఉంటాయని మరి ఒక ద బెస్ట్ డిజైన్ మనం ప్రమోట్ చేసి మరి మన స్టేట్లోనే ఎక్కడ లేదు మ్యాంగో మార్కెట్ అనేటువంటిది. కేవలం జగిత్యాలనే ఇప్పుడు మొట్టమొదటిగా మ్యాంగో మార్కెట్ అనేటువంటిది ఓపెన్ చేయడం జరిగింది. మామూలుగా ఈ జిల్లాలో అత్యధికంగా అంటే వరి పంట తర్వాత నెక్స్ట్ క్రాప్ మ్యాంగోనే ఉంది. పసుపు ఉంది, పసుపు తర్వాత మ్యాంగో ఉంది. మరి రాబోయే రోజుల్లో మనం ఇక్కడ ఇతర పంటలు కూడా మనము అంటే వాణిజ్య పంటలను కూడా మనము మార్కెట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. మనకు అన్ని వసతులు అనేటువంటిది చాలా ముఖ్యం. అదేవిధంగా వేరే జిల్లాలతో పోలిస్తే మన జిల్లా తర్వాత మహబూబ్నగర్ జిల్లా మంచి మ్యాంగో ఉంటుంది. కానీ అక్కడ ఇట్లాంటి ఏం వసతులు లేవండి. కేవలము రైతుల దగ్గరికి మామూలుగా మిడిల్ మ్యాన్ వెళ్తారు, తోటలు గుత్తాకు తీసుకుంటారు, తీసుకొని హైదరాబాద్కో లేకుంటే ఇంకెక్కడికో ట్రాన్స్పోర్ట్ చేస్తారు. కానీ ఇది బెస్ట్ ఇంటర్వెన్షన్ అనేటువంటిది ఇక్కడ మాత్రమే మనం ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. నిజంగా కూడా అత్యద్భుతం. దానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మరియు ఇక్కడ ఉన్న ఇక్కడ విచ్చేసినటువంటి మరి ట్రేడర్స్ మరి రైతులకు సాధ్యమైనంత వరకు మీరు సరైన న్యాయము చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవిచేస్తూ అదేవిధంగా ఈ కేవలం ఒక సీజన్ కాదు, కంటిన్యూస్గా ఇయర్ ఆల్ త్రూ ఇయర్ అంటే మొత్తము పనిచేసే విధంగా ఏమేమి పంటలు వస్తాయో ఏమేమి వస్తాయో అన్నింటిని కూడా ఇక్కడ ట్రేడింగ్ చేసేటువంటి ఏర్పాట్లు అనేటువంటిది చేసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాము. వాటందరికీ మీ యొక్క సహకారం అవసరం, రైతుల సహకారం కూడా అవసరమని ఈ సందర్భంగా మనవిచేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి డాక్టర్ సంజయ్ గారు ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ చూపి మరి ఇంత నిధులను దాదాపు అంటే 2 సంవత్సరాల క్రితమే శాంక్షన్ అయింది కానీ వెంటబడి ఈ నిధులను రిలీజ్ చేయించడంలో ఎంతో సప్రీతికులైనందుకు వారికి నేను మరీ ముఖ్యంగా నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పట్టణ శివార్లో చలిగల్ మరియు జగిత్యాల నీడకు పరిధిలో పళ్ళ మార్కెట్ మ్యాంగో మార్కెట్ కోసం శంకుస్థాపన చేసే సందర్భంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు కూడా పాల్గొంచుకున్న జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దేవ వసంత గారికి
వేదికకు నమస్కారం తెలియజేస్తాను. జగిత్యాల చుట్టుపక్కల గ్రామాలలో మామిడి తోటలు అనేది కొత్త ఏం కాదు, చాలా పురాతనంకి వెళ్ళి, ఎందుకంటే జస్ట్ కెనాలు దాటితే దాటిపోయి అన్ని మామిడి తోటలే ఉండే, ధరూర్ వాగుపట్టి కూడా మాకు కూడా ఉండే మామిడి తోట. కాబట్టి ఈ మామిడి తోటలు అనేటి అంతర్గామ, కొండాపురం, రాంపురం, ఒగులాపురం ఈ ప్రాంతం అంతా కూడా చాలా సంవత్సరాల నుంచి కూడా ఉండేది. తర్వాత బెంగనపల్లి రావడం రాయకల్ ప్రాంతంలో కూడా మొదటి నుంచి ఉండేది. అయితే ఇప్పుడు అది విస్తీర్ణం పెరిగి లాభదాయకంగా అవడంతో మార్కెటింగ్ వ్యవస్థ పెరిగి ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక విస్తీర్ణం అంటే 34,000 ఎకరాలలో మ్యాంగో ఉన్న ప్రాంతం మన జగిత్యాల ప్రాంతం అని చెప్పి తెలియదు. గతంలో నూజివీడు ఆ ప్రాంతం గురించి చెప్పుకునేవాళ్ళు, కానీ ఇవాళ దేశ స్థాయిలో మంచి మెరుగైన మామిడి పంట ఎక్కడ అంటే మన జగిత్యాల మామిడి. కానీ చాలామంది దీన్ని వరంగల్ కాయ అని చెప్పి నిజామాబాద్ అక్కడ ఢిల్లీలో అంటారని చెప్పి మన వాళ్ళు చెప్పేవారు. మరి అటువంటి సమయంలో మన ప్రియతమ నాయకురాలు కవిత గారు, కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి జగిత్యాల మ్యాంగో అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలని చెప్పి చేసి దీన్ని ఢిల్లీలో కూడా మన తెలంగాణ భవన్లో ఆంధ్ర భవన్లో కూడా అంపేయడం జరిగింది. అంటే ఈ రకంగా ఈ మామిడికాయకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు రావాలని చెప్పి కృషి చేసింది. ఇంతకుముందు మిత్రులు రవీంద్రరెడ్డి గారు చెప్పినట్టు వాస్తవానికి ఇప్పుడు మన దగ్గర కూడా అరటి పండుతుంది, అంతకుముందు పండేది కాదు, మన రైతులే దాన్ని అమ్ముతూ ఉన్నారు కూడా. అదేవిధంగా బొప్పాయి పండుతూ ఉన్నాయి, రకరకాల పండ్లు జామ ఇవన్నీ కూడా పండుతూ ఉన్నాయి, మరి హైబ్రిడ్ సీతాఫలం కూడా వస్తూ ఉన్నది. కాబట్టి ఓకే నార్మల్ క్లేచర్ దాని మీద ఏదైనా ఉండొచ్చు, డెఫినెట్గా కూడా అధికారుల సహకారం తీసుకొని అన్ని విధాల పండ్ల మార్కెట్కి అభివృద్ధి చేసినట్టయితే అప్పుడు ట్రేడర్స్ కూడా సంవత్సరం అంతా పని ఉంటుంది, వ్యాపారస్తులు కూడా. వ్యాపారస్తులు మంచి ఉంటేనే రైతు మంచి ఉంటాడు, రైతు మంచి ఉంటేనే వ్యాపారస్తులు మంచి ఉంటారు. అదే నినాదం మనకి, ఎందుకంటే ఒక్కరు మంచిగుంటే కాదు, ఇవాళ తోట మీద 7 లక్షలు పడతారు, నాకు 1 లక్ష రూపాయలు లాభం వస్తే మళ్ళీ వచ్చేసరి వచ్చి పడతాడు, లేకపోతే ఎవరికైనా చెప్తాడు 1 లక్ష చుట్టి పోతే అందరికి చెప్తాడు నేను 2 లక్షలు చుట్టి పోయినా ఎవరు ఒకరు అంటాడు, కథం నా తోటది కూడా ఉండరాడు. కాబట్టి ఆ తోట పట్టినోళ్ళు కూడా మంచిగా ఉండాలి, రైతులు కూడా మంచిగా ఉండాలి, ఇదంతా మ్యూచువల్ వ్యాపారస్తులకు రైతులకు అనుబంధం అనేది. మరి ఇవాళ ఇక్కడ ఏదైతే అభివృద్ధి చేస్తున్నామో దీన్ని మనం వాలంటరీ చెలిగల ఫామ్ నుంచి తీసుకోవడం జరిగింది గతంలో. ఇది కొంత డబ్బిచ్చే పద్ధతి తీసుకున్న 1,60,00,000 రూపాయలు, అంటే 1,60,00,000 రూపాయలు మనం వాలంటరీకి ఇవ్వాలి, ఇంకా పేమెంట్ చేసేది ఉన్నది. మరి అదేవిధంగా మనం ఇంకా కొంత కూడా అడిగినాం, కానీ వాలంటరీ చైర్మన్ గారిని కూడా కలిసాం, మళ్ళీ ఒకసారి నేను కలుస్తా చైర్మన్ గారిని, కలిసి తప్పకుండా చేస్తాం. మరి ప్రత్యేకంగా ఈ మార్కెట్ గురించి ఎంత శ్రద్ధ పెట్టాం అనేది మీ అందరికీ తెలుసు, ట్రేడర్స్ కానీ రైతులకు కూడా. గతంలో హరీష్ రావు గారు మార్కెటింగ్ శాఖ మంత్రివర్లు ఉన్నప్పుడు కొరుట్ల నుంచి కరీంనగర్ పోతే ఇక్కడ ఆపి మరీ తీసుకొచ్చినాం మన ట్రేడర్స్ కలిసి కొంతమంది రైతులు కూడా కలిసి. అట్లనే ప్రత్యేకమైన మీటింగ్ హైదరాబాద్లో మన మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా ఒక రైతుగా అనుకోని, టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ కావచ్చు, ఒక రైతుగా మామిడి తోట ఉన్నవాడిగా నేను కూడా అక్కడికి వెళ్ళి కలవడం జరిగింది. అప్పుడు ఇప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ పార్సారథి గారు, జగన్మోహన్ గారు, మార్కెటింగ్ అధికారులు వాళ్ళందరూ కూడా కూర్చొని మాట్లాడి తప్పకుండా చేయాలని చెప్పి మేడ్చల్ మార్కెట్ నుంచి అనుకుంటాం మిగులు ఎదుర్కొచ్చింది 2 crores. మేడ్చల్ మార్కెట్ యార్డ్లో 2 కోట్ల 20 లక్షల రూపాయలు నిధులుంటే అప్పటికప్పుడు హరీష్ రావు గారు, కవిత గారు మాట్లాడి దీనికి మళ్ళించడం జరిగిందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తాను. అంటే ఈ రకంగా ఈ మార్కెట్కు కొన్ని నిధులు సమీకరించుకున్నాం మనం కూడా ఇక్కడ సంవత్సరానికి. ఇప్పుడు గతంలో ఒక 9 లక్షలతోటి స్టార్ట్ అయింది 2008-2009 నుంచి ఇన్కమ్, 9, 11, 7 రకరకాలుగా 25, 35, 40 పోయి ఈ మూడు సంవత్సరాల నుంచి మరి మన ట్రేడర్స్ అందరూ మంచిగా బిజినెస్ చేయడం, వ్యాపారస్తులు రైతులు కూడా నమ్మకంతో మన ట్రేడర్స్ దగ్గర రావడం, అదేవిధంగా మన అధికారులు ముఖ్యంగా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మన మార్కెటింగ్ అధికారులు మంచిగా వసతులు కల్పించడంతో ఇక్కడ మామిడికాయ ఎక్కువ అమ్మడం అది పెరిగి ఇప్పుడు 60 లక్షలకు కూడా మనకు పోయింది. ఇంతకుముందు మోహిన్ భాయ్ అన్నట్టు, అమీర్ భాయ్ అన్నట్టు అది 1 కోటి రూపాయలకు కూడా వస్తుంది, మరి రావాలి కూడా. ఎందుకంటే రెండవది ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు పళ్ళ మార్కెట్ కావాలి తెలిసి, ఇప్పుడు చూస్తే తన అన్నట్టు అరటి బొప్పాయి అన్నట్టు ఇప్పుడు మామిడి తోటతో పాటు జామకాయ పెడుతున్నాం మనం, అక్కడ మోసంబి ఉంటున్నది, మన ప్రాంతం అనువైన ప్రాంతం, గత చాలా ప్రాంతాల కంటే అనువైన ప్రాంతం. ఇప్పుడు నీటి వసతి కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా ఎక్కువైంది, ఒకప్పుడు అనేవాళ్ళు నీళ్ళు బాగా అవసరం లేదని,
కానీ దీనికి కూడా నీళ్ళు ఉన్న చోటనే బాగా వచ్చేటి. నాకు ఐడియా ఉంది అంతరంగంలో, అంటే అనుభవం కాబట్టి చెప్తున్నాను వ్యక్తిగతంగా, ఒక తోట మాది చెరువు కింద ఉండేది గోడ్స్కమ్మ, ఇంకొక తోట మన దరూర్ కుమ్మర్సార్ ఉంది చూసిన పైపు కనబడుతుంది, దాని పక్కకి ఉంటే 10 ఎకరాల తోట బాగుని అనుకోని. అంటే ఆ కాలంలో కూడా నీటి లభ్యత అప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి, మోటార్లు నీటలు లేవు కాబట్టి నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది, భూగర్భ జలాలు ఎక్కువ ఉంటాయో అక్కడే పెట్టేవాళ్ళు తోటలు, ఆలోచించి పెట్టేవాళ్ళు. అంటే ఇప్పుడేమో మనకు మోటార్లు వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఇవాళ దిగుబడి పెరిగింది. మనం ఈ 10 సంవత్సరాలు చూస్తేనే ఇక్కడ పెరుగుతూ వస్తూ ఉంది, 8-9 లక్షల నుంచి చాలా ఇప్పుడు 60 లక్షల వరకు కూడా వచ్చింది. మరి ఈ రకంగా తప్పకుండా జగిత్యాల మార్కెట్ను అభివృద్ధి చేసుకున్నాం. ఇంతకుముందు ట్రేడర్స్ కొన్ని సందేహాలు వెలిపించారు, మరి మంచిగా ఉండాలి లేకపోతే ఇక్కడ పోవాలంటే ఇది నేను కూర్చొనో, కవిత గారు కూర్చొనో, కలెక్టర్ గారు కూర్చొనో, జాయింట్ కలెక్టర్ గారు కూర్చొని డిజైన్ చేయలేదు. ఇది పక్కాగా అధికారులు వివిధ మార్కెట్లు తిరిగి, గడ్డియానారా మార్కెట్ ఇవన్నీ తిరిగి వాటికంటే కూడా మంచిగా సౌలభ్యం జర గాలి వెళ్తురు ఎక్కువ వచ్చినట్టే కఠినం అని చెప్పి వారు నాకు చెప్పారు. ఇంకా నేను డిస్కస్ చేసిన గడ్డియానారంలో చెత్త వేసి ఉన్నాయి, 12 ఫీట్ల నుంచి 14 ఫీట్లు ఉన్నాయి. కానీ ఇవాళ 50 ఫీట్ల పొడవు, 30 ఫీట్ల వెడల్పు, 20 ఫీట్ల ఎత్తు, అంటే దాదాపు 1500 SFT కింద వస్తుంది. ఓవరాల్ వైశాల్యం చూస్తే 30,000 SFT వస్తుంది. ఎక్కడ కూడా ఇంత పెద్ద లేవు. నాగ్పూర్ మార్కెట్ అయితే నేను కూడా చూసాను, గడ్డానారం చూడలేదు కానీ నాగ్పూర్ మార్కెట్ నేను చూసాను. అక్కడ ఓపెన్ ఆప్షన్ అవన్నీ ఉన్నాయి, స్థలం ఉన్నాయి, కానీ షాప్స్ అంత పెద్దగా లేవు. మరి ఈ రకంగా వాళ్ళు ఇంజనీరింగ్ అధికారులు ఒక పద్ధతి ప్రకారమే ప్లాన్ చేస్తారు, దానికి మీరు అందరూ కూడా సహకరించాలి. ఒక ఇల్లు కట్టినప్పుడే నీకో తీరు అరగట్టాలని ఉంటుంది, నాకో తీరు కట్టాలంటుంది, లేకపోతే కుటుంబంలోనే భార్యతో తీరు కట్టాలంటుంది, భర్తతో తీరు కట్టాలంటారు. అదే అందరం కూర్చొని చేస్తే అది ఎన్నిటికి అయ్యేది కాదు. అధికారులు వివిధ మార్కెట్లను చూసి దానికి అనుగుణంగానే ఒక ప్లాన్ రూపొందించి టెండర్ ప్రక్రియ చేయడం జరిగింది. చిన్న చిన్న మార్పులు చేర్పులు అనుకుంటే మనం ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు, మీ సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుంటాం అని చెప్పి కూడా ఇక్కడ అంగన్ బయట బాయ్ తప్పకుండా జరూర్ ఆప్కే మషరబీ లేయింగే ఏదైనా ఉంటే కూడా చేస్తారు. దాంట్లో 3 కోట్ల 20 లక్షలు దాదాపు షెడ్లకు పెట్టారు, 1 కోటి 15 లక్షలు రోడ్లకు పెట్టారు, వాటర్ కానీ పెట్టారు, కానీ టాయిలెట్స్ కూడా పెట్టారు. కానీ మీరు మంచి సలహా ఇచ్చారు, ఇంత మొహిం భాయ్ చెప్పేట అన్నట్టు రైతుల కోసం ఏం లేదు, ఇంకా విశ్రాంతి కాదు. మరి సెకండ్ ఫేజ్ కాదు, నేను మీకు చెప్పేది ఏంటంటే మనకున్న డేటా ప్రకారం పోయిన సంవత్సరం ఇక్కడ వ్యాపారం చేసిన వాళ్ళు అరౌండ్ 60 మంది, అందులో 30 మంది చాలా పెద్ద ఎత్తున చేశారు, మిగతా 30 మంది చాలా తక్కువ చేశారు. కాబట్టి ఇందులో నుంచి ఒక 2 షెడ్స్ ఏమంటారు సార్, 50x30 అంటే బ్రహ్మాండంగా 2 తీసుకుంటే 3000 SFT, ఒక 15-20 గదులు చిన్న చిన్న కట్టచ్చు, 3000 SFT అంటే 20 మంచి హాల్ చేయొచ్చు ఒక 5-6. కాబట్టి అందులో ఇప్పుడే ప్లాన్ చేయడం చెప్పి నేను మీ ఇంజనీరింగ్ అధికారులకు సూచిస్తూ ఉన్నా, తప్పకుండా చేయాలి. దాంట్లో వర్కింగ్ ఎస్టిమేట్ మార్చి దాంట్లో తప్పకుండా చేయాలని చెప్పి మీ అందరూ సూచన చేస్తూ, మీకు ఇంకా ఏదైనా ఉన్నా కానీ చెప్తే మన వర్కింగ్ ఎస్టిమేట్లో ప్లాన్ చేంజ్ చేసుకోవచ్చు, మన దాంట్లో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఉదాహరణకు మనం డివైడర్ చేస్తున్నాం, రోడ్ తక్కువ ఉన్న కాడ కొంచెం విడుతూ తగ్గించుకున్నాం, అట్లా చేసుకోవచ్చు వాళ్ళు వర్కింగ్ ఎస్టిమేట్. కాబట్టి మీరు ఎక్కడ కూడా దాని గురించి ఇది కావద్దు. ఒక్కొక్క షైడ్ బ్రహ్మాండంగా 1500 SFT వచ్చింది, ముందటి సైడ్ రోడ్డు, వెనక సైడ్ రోడ్డు, 2 దిక్కుల రోడ్డు ఇచ్చింది. ఈవెన్ పార్కింగ్ అవసరం ఉంటే వెనక దిక్కు ముందర దిక్కు, ఓ దిక్కు లోడింగ్ అయిపోతుంది, ఓ దిక్కు అల్లి డెలివరీ ఆసక్తి ఊర్లకి కరెక్ట్ ప్రొసీజర్లు చేసారు. ఒక దిక్కు మార్కెట్ తెచ్చుకోవచ్చు, ఒక దిక్కు ప్యాకింగ్ చేసి బయట పంపచ్చు, ఆ రకంగా మంచి ప్లాన్ చేసారు. ఇంకా ఏదైనా మార్పులు చేర్పులు కానీ వర్కింగ్ ఎస్టిమేట్ చేసుకోవచ్చు. మరి ఈనాడు ఇంత మంచి కార్యక్రమానికి మీ విలువైన సమయం ఇచ్చి వచ్చిన ట్రేడర్స్కు, రైతులకు, పట్టణ ప్రముఖులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, పాత్రికేయ మిత్రులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పండ్ల మార్కెట్ తప్పకుండా ఇంకా దినదినాభివృద్ధి అవుతుంది, చేస్తామని చెప్పి కూడా మీ అందరు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గోదాములు చూడూరి, తెలంగాణ రాకముందు 60 ఏళ్లలో ఎంత సామర్థ్యం ఉన్న గోదాములు ఉండేనో, మార్కెటింగ్ శాఖ అన్ని గోదాములు తెలంగాణ వచ్చాక కట్టింది. రాయకల దాదాపు 3000 మెట్రిక్ టన్లు, సరంగాపూర్లో 5000 మెట్రిక్ టన్లు, ఇక్కడ ఒక 5000 మెట్రిక్ టన్లు, వేరే హౌసింగ్ కార్పొరేషన్లో ఒక 5000 మెట్రిక్ టన్లు, అంటే ఈ రకంగా కడతా పోతున్నారు. పెద్దలు జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు గోదాములు బాగా అవసరం ఉన్నాయి, జాగాలు అవసరం ఉన్న కట్టుకుంటే చాలా ఈజీగా రెంట్కి తీసుకుంటారు,
మన ఫుడ్ కార్పొరేషన్ వాళ్ళు కానీ బేరోజింగ్ వారు చెప్పడం జరిగింది. 75% లోన్ కూడా ఇస్తారని చెప్పి నాబార్డ్ నుంచి ఉన్నదని చెప్పి కూడా జాయింట్ కలెక్టర్ గారు చెప్తున్నారు. మరి వీటన్నింటినీ దృష్టి పెట్టుకునే జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతం అభివృద్ధి చెందాలి. రైల్వే స్టేషన్ అయింది, లోడింగ్ పాయింట్ ఉన్నది, కాబట్టి మనం ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వచ్చినట్టయితేనే ఈ లారీలు ఇవన్నీ రావడానికి పోవడానికి ఉంటుంది. మన జగిత్యాల అంటేనే ధాన్య బండాగారం, ఇవాళ ఇంత ధాన్యం ఇక్కడ కూడా రావట్లేదు. దురదృష్టవశాత్ ఈ 2-3 రోజుల నుంచి వర్షాలు పడి మనకు ఒకవైపు వర్షాలు బాగా పడి చల్లని చూపు చూసిండు అనుకుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉన్నది. ఇవాళ మరి ఎండ పడుతున్నది, ఇదే రకంగా ఒక 4 రోజులు ఉంటే మన పండిన పంట అంతా కూడా చేతికి వస్తుంది. చాలా బాధగా ఉంది, కొన్ని చోట్ల పంట నష్టం జరిగింది. ఆ నష్టాన్ని కూడా వ్యవసాయ అధికారులు అంచనా వేయడం జరుగుతూ ఉంది. ఏ అవకాశం ఉన్నా ఎట్లట్లా దాంట్లో పరిధిలోకి వస్తే ఆ నష్టపరిహారం ఇప్పించడానికి కూడా ప్రభుత్వం తరపున నేను పనిచేస్తానని చెప్పి మీకు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమానికి వచ్చిన అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.